సార్, హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. కొండారెడ్డికి స్పృహ వచ్చిందట. అన్నా, నేను హరిని. శక్తి స్టేషన్ లో ఉన్నాడు. అక్కడ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నాడు. రాత్రికి వేసేద్దాం అన్నా. ఏంటన్నా లోపలికెళ్ళి ఏసీకుండా చూస్తున్నారా? కాసేపట్లో పవర్ కట్ అవుతుంది. వస్తాను. పోలీస్ స్టేషన్ అటాక్ చేస్తారా? ఇదే మీ మీద కేసు. ఆ రోజే నిన్ను వేసేయాల్సింది. లాక్ రండి రా వాడి. తెలుసు, నిన్నొక్కడిని వదిలేస్తే మీరందరూ దొరుకుతారని. ఒక్కడిని వదలకుండా తీసుకొస్తాడని నేను ఊహించలేదురా. కొండారెడ్డి, ఇన్స్పెక్టర్ గారు వచ్చారు చూడు. నిన్ను కొట్టింది ఎవరో తెలుసా? నన్నెవరు కొట్టలేదు, నాకేమీ తెలీదు. ఈ స్టేట్మెంట్ లో ఒక సంతకం పెట్టండి. ఇన్స్పెక్టర్, వాడు నీ కస్టడీలోనే ఉన్నాడు కదా, వాడికి నేను చెప్పానని చెప్పు. నేను ప్రాణాలతో ఉన్నది, వాడి ప్రాణాలు తీయడానికే నుండి. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్నా నమస్తే అన్న. మనకొట్టే అన్నా, కొంచెం టీ తాగెళ్ళనా, అలా పట్టించుకోకుండా పోతే ఎలానా? రే అనుకోటి ఈరా అన్నా, నేను నీ మనిషిన అన్నా. అన్నా ఏమైనా డబ్బు అవసరం అయితే చెప్పనా, పంపిస్తాను. ఏంట్రా అన్నయ్య అని ఇంట్లో పిలిచినట్టు మర్యాదగా అన్నాని పిలువ. నువ్వు పదన్నా అన్నా, నువ్వు పద. నీకెందుకు భయం, నేనున్నాను కదా. ఎవడికైనా ధైర్యం ఉంటే టచ్ చేసి చూడండి రా, చించేస్తాను. కొండగాడంట యాడ్రావాడు, రమ్మండి రా వాణ్ణి. కొండగాడంటే నాకు దీంతో సమానం. ఏందన్నా మూడు సరిగ్గా లేదా? రేపు కలుద్దాం అన్నా. నువ్వు పోన్నా, నేను చూసుకుంటా. నేనుండా అమ్మా, లేచి ఏమైనా తినమ్మా. నాకేమీ వద్దు, కొడుకు వచ్చిన తర్వాత తింటాను. అదే ఇన్స్పెక్టర్ చెప్పారు కదా, చెప్పేది. నాకేం కాలేదంటున్నా శక్తి. అన్నయ్య శక్తి, ఏంట్రా అందరూ ఏవేవో చెప్తున్నారు, ఎవరిని పల్లెత్తు మాట అనేవాడివి కాదు, ఎందుకు అలా చేశావు? ఏంటమ్మ నువ్వు అనేది? నాన్నొకడు నడి రోడ్లు అన్యాయంగా కొడుతూ ఉంటే నన్ను చూస్తూ ఊరుకోమంటావా? ఒకవేళ నాన్న చనిపోయి ఉంటే అయ్యో ఏం చేస్తున్నావరా నువ్వని నా చొక్క పట్టుకుని అడగవా? చెప్పమ్మా, నువ్వు అడగవాక. ఆపరా, ఏదేమైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి నువ్వెవరు? నీ కళ్ళ ముందు జరిగినా సరే క్రిమినల్స్ తో పోరాడుతూ చచ్చిపోవచ్చు. అది మీ డ్యూటీ కావచ్చు నాన్న, కానీ నేను చేసింది కొడుగ్గా నా డ్యూటీ. నువ్వు పదనాయనా.